ఈరోజు మనం ఇంకో స్టోరీ చెప్దామా? చెప్దామా? ఈ స్టోరీ కూడా నాకు చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పింది. చెప్పనా? అనగనగనగా ఒక కోడి ఉందంట. ఆ కోడికి నాలుగురు పిల్లలు. వాటి పేర్లు ఏంటంటే రాధా గుమ్మాడి, రత్నా గుమ్మాడి, పెద్దప్ప దర్శాని, పేరు పేరు తల్లి. రోజు ఆ కోడి పిల్లలకి మమ్మం తీసుకురావడానికి, మేత తీసుకురావడానికి వాటిని ఆ బుట్టలో ఉంచి అదేమో బయటికి వెళ్ళేదంట. అలా రోజు వెళ్ళొచ్చేదంట. ఒకరోజు అది వెళ్ళొచ్చినప్పుడు ఈ పిల్లలు, కోడి పిల్లలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అవన్నీ ఆడుకోవడానికి వెళ్ళిపోయాయంట. పాపం ఇంటికి వచ్చి చూసేటప్పటికి, మేత తీసుకొచ్చి చూస్తుంది కదా, చూసేటప్పటికి అవి లేవంట అక్కడ. అప్పుడు ఇప్పుడు మన ఫ్లోర్లో మొత్తం ఇంకో 5 హౌసెస్ ఉన్నాయా మనం కాకుండా, అలాగే ఆ చుట్టుపక్కల ఇల్లులు ఉంటాయి కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. వెళ్ళి డోర్ ని నాక్ 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 చేసిందంట. చేసి, మా రాధా గుమ్మాడున్నాదా, మా రత్నా గుమ్మాడున్నాదా, మా పెద్దప్ప దొరసానున్నాదా, మా పేరు పేరు తల్లి ఉన్నాదా అని అడిగిందంట. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీ రాధా గుమ్మాడి లేదు, మీ రత్నా గుమ్మాడి లేదు, మీ పెద్దప్ప దొరసాని లేదు, మీ పేరు పేరు తల్లి లేదు అన్నారంట. ఆహా అని చెప్పి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నాక్ 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 చేసిందంట. నాక్ నాక్ చేసి, మా రాధా గుమ్మాడున్నాదా, మా రత్నా గుమ్మాడున్నాదా, మా పెద్దప్ప దొరసానున్నాదా, మా పేరు పేరు తల్లి ఉన్నాదా అని అడిగిందంట. వాళ్ళు ఏమన్నారు, మీ రాధా గుమ్మాడి లేదు, మీ రత్నా గుమ్మాడి లేదు, మీ పెద్దప్ప దొరసాని లేదు అన్నారంట. అవునా సరే అని చెప్పి మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళిందంట. అలా ఇంకా అందరూ లేరని చెప్పిన తర్వాత మెల్లిగా నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్తూ ఉంటే దూరం నుంచి ఆ కోడిపిల్లలు వాళ్ళ అమ్మని చూసి కిచ్కిచ్కిచ్కిచ్కిచ్కి అనుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాయంట. నువ్వు కూడా నన్ను చూసి అలాగే పరిగెట్టుకుని వస్తావు కదా. సో అలా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్నారంట. హ్యాపీగా నైట్ పడుతున్నారు అందరూ కలిసి. బెడ్రూమ్ లోనే పడుతుంటారు అందరు కదా. సో ఈ స్టోరీ బాగుందా, నచ్చిందా నీకు? ఇది కూడా అమ్మమ్మ చెప్పింది నాకు. సరే బాయ్.